నమస్కారం నా పేరు శ్రీకామ్ చేస్తున్నారు వికీ టెక్ ఇన్ తెలుగు సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి ఏ సిరీస్లో A72 అనే మొబైల్ ఫోన్ అయితే వెరీ సూన్ లాంచ్ అవ్వబోతుంది సో మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ ఫస్ట్ వీక్ అయితే అవ్వచ్చు లేదంటే మిస్ అయిందంటే మనకి ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్లో బట్ ఫిబ్రవరిలో అయితే ఖచ్చితంగా అయితే రాకపోవచ్చు మనకి మోస్ట్లీ మార్చ్లో అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ A72 అయితే లాంచ్ అవ్వచ్చు సో ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ వెర్షన్ ఉందో సామ్సంగ్ గెలాక్సీ A71 దాని యొక్క సక్సెసర్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క అప్కమింగ్ గెలాక్సీ A72 సో ఎనీ హౌ ఒకసారి ఈ వీడియోలో కంప్లీట్ గా మనం డిస్కస్ చేద్దాం వాట్ ఇస్ వాట్ అనేది సో ఎనీ హౌ లెట్స్ స్టార్ట్ ద షో సో వెల్ ఫ్రెండ్స్ ముందుగా మనం డిస్ప్లే కొంచెం చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి నియర్లీ 6.7 ఇంచెస్ వాడడం జరిగింది అట్ ద సేమ్ టైం మనకి డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డి ప్లస్ ప్యానల్ ఇది సామ్సంగ్ వాళ్ళ టెక్నాలజీ ఆయన సూపర్ అమో ఎల్ఈడి అయితే ఈ యొక్క దీంట్లో వాడుతున్నారు ఎలాంగ్ విత్ 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సో డెఫినెట్లీ సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోలేము ఎందుకంటే అవి ఇండస్ట్రీలో టాప్ లీడింగ్ టెక్నాలజీ ఉంటే సామ్సంగ్ డిస్ప్లేస్ ఎప్పుడు కూడా సో దీంట్లో మనకి సూపర్ అమోలెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ 90Hz రిఫ్రెష్ రేట్ అంటే స్క్రోలింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య సామ్సంగ్ వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ లో 90Hz యూజ్ చేస్తున్నారు ఇది గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే మనకి స్టాండర్డ్ 60Hz తో పోల్చుకుంటే ఒక మొబైల్ ఫోన్ కానీ 90Hz లేదా 120Hz ఐ మీన్ రిఫ్రెష్ రేట్ పెరిగే కొద్దికి మనకి గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా స్క్రోలింగ్ కానీ యూఐ కానీ చాలా స్మూతీగా అండ్ స్నాపీగా ఉండడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో 90Hz అయితే ఇది గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు బట్ ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి హెచ్డిఆర్ 10 సపోర్టెడ్ తీసుకొస్తే బాగుండేది బట్ వీలైతే హెచ్డిఆర్ 10 సపోర్టెడ్ అయితే తీసుకురాలేదు సూపర్ అమోఎల్ఈడి ఫుల్ హెచ్డి ప్లస్ 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ బట్ డిస్ప్లే మాత్రం మనకి ఫుల్ హెచ్డి ఐ మీన్ ఫుల్ ప్యానల్ కాదు ఫుల్ సైజ్ ప్యానల్ అయితే కాదు మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కావాలి కదా సో దానికోసం అయితే వీలైతే పంచ్ హోల్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మనకి సెంటర్ లో టాప్ సెంటర్ లో అయితే ఇవ్వడం జరిగింది సో కొంతమందికి అయితే ఆ పంచ్ హోల్ అనేది సైడ్ ఉంటే బాగుంటుంది అనిపించేది బట్ వీలైతే నారో బజిల్ అది మరి చూడాలి కంప్లీట్ గా మనకి ఒకసారి అఫీషియల్ గా లాంచ్ అయినాక మనకి తెలిసిపోయింది బట్ ఎనీ హౌ మనకైతే సెంటర్ లో పంచ్ హోల్ అయితే ఉంటుంది టాప్ లో సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఒక మొబైల్ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ సో తెలిసిందే సామ్సంగ్ మిడ్ రేంజ్ లో కూడా బిల్డ్ క్వాలిటీలో అయితే ఇప్పుడు రిమైనింగ్ కంపెనీస్ తో పోల్చుకుంటే వాళ్ళ స్పెక్స్ ఎందుకు మ్యాచ్ అవ్వు సామ్సంగ్ ఎప్పుడు లోగానే ఉంటుంది ఎనీ హౌ ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ట్రీ ప్రొడక్షన్ యూస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంది అట్ ద సేమ్ టైం మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాలికార్బోనేట్ బాడీ అండ్ సైడ్ ఫ్రేమ్ వచ్చేసరికి మాత్రమే మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నారు సో అట్లీస్ట్ ప్రైస్ బేస్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇవ్వాలి గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చింటే బాగుండేది బట్ ఈ మొబైల్ అనే కాదు ఓల్డ్ మొబైల్ ఫోన్స్ కూడా సామ్సంగ్ అయితే మరి ఎందుకో తెలీదు వాళ్ళు ఎక్కువగా బిల్డ్ క్వాలిటీ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయరు సో యాజ్ యూజువల్ పాలికార్బోనేట్ బాడీ అయితే ఇంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మనకి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP67 సో మనకి వాటర్ లో నియర్లీ 30 మినిట్స్ వరకు సర్వైవల్ అయితే అవ్వగలదు అప్ టు 1 మీటర్ వరకు సో ఇది ఒక గుడ్ మూవ్ చెప్పుకోవచ్చు సో సామ్సంగ్ యూజువల్లీ ఇవ్వదు ఇంత బట్ దీన్ని చూసుకుంటే వీళ్ళైతే IP67 సర్టిఫైడ్ మొబైల్ ఫోన్ కాబట్టి బయట మీరు గొప్పన వెళ్ళినప్పుడు వర్షం పడినా లేదా మొబైల్ ఫోన్ అన్ఫార్చునేట్లీ వాటర్ లో డ్రాప్ అయినా పడిపోయినా సరే నో నీడ్ టు వరీ సో 30 మినిట్స్ వరకు సర్వైవల్ అవ్వగలదు అప్ టు 1 మీటర్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11th అనే లాంచ్ చేయబోతున్నారు సో ఇలా 11th లాంచ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి ఫ్యూచర్ లో ఆండ్రాయిడ్ 12 కి ఆండ్రాయిడ్ 13 కి అయితే మొబైల్ ఫోన్ ఎలిజిబుల్ అయింది అదే కానీ కొన్ని కంపెనీస్ చూసుకుంటే ఈ యొక్క 2021 ఇయర్ లో కూడా ఆండ్రాయిడ్ 10 లాంచ్ చేస్తున్నారు సో అటువంటి టైంలో ఆండ్రాయిడ్ 11 ఆండ్రాయిడ్ 12 స్టాప్ అయిపోయింది అదే కానీ ఈ యొక్క మొబైల్ ఫోన్ లాగే రిమైనింగ్ కంపెనీస్ కూడా ఆండ్రాయిడ్ 11 లాంచ్ చేయడం వల్ల 12, 13 కూడా మనకైతే ఎలిజిబుల్ అవుతాం ఇంకా సామ్సంగ్ వాళ్ళ యూజర్ ఇంటర్ఫేర్ అని తెలిసిందే వాళ్ళ యొక్క 1UI 3.0 అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ ఆర్డర్ తో బాక్స్ అయితే తీసుకురాబోతున్నారు సో యూజువల్లీ సామ్సంగ్ 1UI చాలా బాగుంటుంది రీసెంట్ గా మనకి వన్ ప్లస్ అని కాదు వన్ ప్లస్ కంపెనీ కూడా ఈ యొక్క సామ్సంగ్ వాళ్ళ 1UI లో ఉన్న ఫీచర్స్ ని ఐకాన్స్ ని చాలా వరకు కాపీ కొడుతుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ గా చూసుకోవాల్సింది మనకి ప్రాసెసర్ ఆ మొబైల్ ఫోన్ కి ప్రాసెసర్ అనేది కైండ్ ఆఫ్ హార్ట్ అని చెప్పుకోవచ్చు దాని యొక్క దమ్ము ఎంత ఉందో తెలిసిపోయింది కదా అలాగే ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్ సో ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ ఫోన్ అండ్ సామ్సంగ్ గెలాక్సీ A72 ఈ యొక్క మొబైల్ ఫోన్ లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు ఇది మనకి 8 నానోమీటర్ మీద బుల్డ్ అయిన ప్రాసెసర్ టోటల్ గా దీంట్లో మనకి 8 కోర్స్ ఉంటాయి ఆఫ్టర్ కాప్ ప్రాసెసర్ బట్ ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి నియర్లీ 2.3 GHz క్రియో 465 గోల్డ్ కోర్స్ దీంట్లో వాడడం జరిగింది సో మన ఫ్రెండ్స్ గేమింగ్ ఆడుకోవచ్చు అండ్ మల్టీ టాస్కింగ్ డే టు డే యూసేజ్ గా అయితే ఈ ప్రాసెసర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది బట్ గేమింగ్ అన్నాను కదా టూ మచ్ గేమింగ్ కాదు మోడర్నైట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క 720G ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఈ యొక్క 720G ప్రాసెసర్ అనేది 5G క్యాపబిలిటీ ప్రాసెసర్
ప్రాసెసర్ అయితే కాదు, జస్ట్ 4G క్యాపబిలిటీ ప్రాసెసర్. సో బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రతి కంపెనీ లైక్ రియల్మీ, ఎంఐ, షామి, ఐ మీన్ ఏ కంపెనీ చూసుకున్నా సరే మనకి మార్కెట్లోకి 5G హైలైట్ చేసుకొని లాంచ్ చేస్తూ ఉంటున్నారు. బట్ సామ్సంగ్ చూసుకుంటే 720G ప్రాసెసర్, దీంట్లో 5G క్యాపబిలిటీ లేదు. సో 5G నెట్వర్క్ యూజ్ చేసుకోలేము. బట్ చూడాలి దీన్ని ఎలాగా కన్జ్యూమర్స్, కొనేవాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది. ఇంకా ఓవరాల్ గా దీంట్లో మనకి జీపీ డిపార్ట్మెంట్ వచ్చేసరికి అడ్రినో 618 జీపీయూ. సో చెప్పిన విధంగానే గేమింగ్ కూడా బాగానే యూజ్ చేసుకోవచ్చు ఇక మొబైల్ ఫోన్ ని. ఇంకా డేటా యూసేజ్ కి మల్టీ టాస్కింగ్ అయితే కుమేయచ్చు. సో వెల్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్. ఇక మొబైల్ ఫోన్ లో మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకురాబోతుంది. అట్ ద సేమ్ టైమ్ హ్యాండ్ వేరియంట్ చూసుకుంటే మనకి 8GB ర్యామ్ విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇక మొబైల్ ఫోన్ రాబోతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకైతే మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్టు 512GB దాకా స్టోరేజ్ ఎక్స్పెండబిలిటీ అయితే ఉంది. ఇంకా ఓవరాల్ గా మనకి ఒక మొబైల్ ఫోన్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి యూఎఫ్ఎస్ 2.1 తో రాబోతుంది. సో అట్లీస్ట్ ఇక్కడ కూడా వీళ్ళు కొద్దిగా 2.2 ఇచ్చుంటే బాగుంది. యూఎఫ్ఎస్ అని తెలిసిందే మనకి యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్. సో మనకి ఎలాగైతే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ లో HDD, SSD అనుకుంటాం కదా, అలాగే మనకి మొబైల్ ఫోన్లోకి వచ్చేసరికి మాత్రం యూఎఫ్ఎస్ అంటాం. ఓల్డ్ చూసుకుంటే మనకి టెక్నాలజీ EMMC, అది ఓల్డ్. బట్ ఇప్పుడు చూసుకుంటే యూఎఫ్ఎస్, యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్, 2.1 వర్షన్ వాడారు. అట్లీస్ట్ 2.2 వాడుంటే కొద్దిగా బాగుండేది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. సో కెమెరా అనేది 2021 ఇయర్ లో మెయిన్ సెంట్రిక్ అనుకోవచ్చు ఒక మొబైల్ ఫోన్ పికప్ చేసుకున్న చేసుకోవడానికి. సో ముందుగా చూసుకుంటే మనకి బ్యాక్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఈ మొబైల్ ఫోన్ లో ఇచ్చారు. సేమ్ టైం మనకి ప్రైమరీ క్యామ్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్, ఇది మనకు వైడ్ యాంగిల్. అండ్ అల్ట్రా వైడ్కి వచ్చేసరికి మాత్రం వీళ్ళు 12 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది గుడ్ మూవ్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి మాక్సిమం రిమైనింగ్ కంపెనీ చూసుకుంటూ 8 మెగాపిక్సెలే ఇచ్చి వదిలేస్తున్నారు. బట్ వీళ్ళు మాత్రం 12 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అల్ట్రా వైడ్కి. సో గ్రూప్ ఫోటోస్ తీసుకున్నప్పుడు మీరు ఆ పిక్చర్ని జూమ్ చేసినా సరే మాక్సిమం రిజల్యూషన్ అనేది చాలా బాగుంటుంది 8 మెగాపిక్సెల్తో పోల్చుకుంటే. సో ఎనీ హౌ, థర్డ్ కెమెరా వచ్చేసరికి మాత్రం టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అప్ టు 8 మెగాపిక్సెల్. అట్ ద సేమ్ టైం మన యొక్క 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ద్వారా అప్ టు 2x జూమ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకి ఆప్టికల్ జూమ్. అండ్ మనకైతే బ్యాక్ సైడ్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఎనేబుల్ అయితే అయ్యి ఉంది. సో గైస్, ఇది ఒక స్వీట్ మూమెంట్ అనుకోవచ్చు, ఎందుకంటే మనకి సాధారణంగా మొబైల్ ఫోన్లో ఫొటోస్ చేసినప్పుడు మనం జూమ్ చేయాలంటే డిజిటల్ జూమ్ చేస్తాము. సో అలా డిజిటల్ జూమ్ చేయడం ద్వారా ఏమైందంటే ఆ తీసిన పిక్ అనేది క్వాలిటీ మెయింటైన్ అవ్వదు. బట్ ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా మనం ఆప్టికల్ జూమ్ అప్ టు 2x చేయొచ్చు. సో మీరు ఆ ఒక 2x లోపల పరిధిలో ఎంత జూమ్ చేసి ఆ పిక్చర్ని ఎలా ఉన్నా తీసినా సరే మీకు ఎక్కడ కూడా క్వాలిటీలో, రిజల్యూషన్లో కాంప్రమైజ్ అయితే ఉండదు. సో అవుట్ స్టాండింగ్ ఉంటుంది పిక్ అనేది అవుట్పుట్ వచ్చేసరికి. సో డెఫినెట్లీ ప్రతి కంపెనీ కూడా ఇంకా రావాలి. ఇప్పుడు దాకా మనం చూసుకుంటే డమ్మీ కెమెరాస్, 2+2, ఐ మీన్ 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, ఇవి ప్రతి యూజ్లెస్. ఈ రెండు తీసేసి అట్లీస్ట్ ఈ యొక్క 8 మెగాపిక్సెల్ ఐ మీన్ టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తుంటే బాగుంటుంది. సో మనకు కూడా ఫొటోస్ తీసినప్పుడు న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటుంది జూమ్ చేసేటప్పుడు. సో ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి ఫోర్త్ కెమెరా వచ్చేసరికి కొద్దిగా డిసప్పాయింటే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే యూజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం బ్యాక్ సైడ్ కెమెరాతో వీడియో డిపార్ట్మెంట్ వచ్చేసరికి 4K రెజల్యూషన్ 30 ఫ్రేమ్స్ పర్ తీసుకోవచ్చు. ఇంకా ఆఫ్కోర్స్ తెలిసిందే 1080లో మనం అయితే 30 ఫ్రేమ్స్, 60 ఫ్రేమ్స్ అండ్ స్లో మోషన్ వీడియోస్ క్యాపబిలిటీ ఇంకన్నీ కామన్గానే ఉంటాయి. బట్ నాకు మాత్రం బ్యాక్ సైడ్ కెమెరాలో బాగా నచ్చింది మాత్రం ఆ యొక్క 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏదైతే ప్రైమరీ క్యామ్ చెప్పుకున్నాం కదా 64 మెగాపిక్సెల్ అని, సో ఈ యొక్క 64 మెగాపిక్సెల్ యొక్క అపేచర్ చూసుకుంటే F1.8 అపేచర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి ఉపయోగం అనుకుంటే మనకి నైట్ టైం యాక్చువల్లీ మనకి ఫొటోస్ చేసినప్పుడు బయట లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, అవుట్సైడ్లో సన్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఫొటోస్ ఎక్సలెంట్గా ఉంటాయి. బట్ ఏ కెమెరా అయినా సరే మొబైల్ ఫోన్ కెమెరా నైట్ టైం షార్ట్స్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనకి నైట్ టైం కావాల్సినంత లైట్ అయితే ఉండదు. సో బట్ ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క అపేచర్ చూసుకుంటే F1.8 ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీళ్ళు కానీ ఆప్టిమైజేషన్ ద బెస్ట్గా చేయగలిగితే నైట్ టైం ఫొటోస్ కూడా మ్యాక్సిమం క్రిస్టల్ క్లియర్గా వస్తాయి. సో ఇంకా ఓవరాల్గా మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మన యొక్క ఫ్రంట్ సైడ్ కెమెరాతో 4K క్యాపబిలిటీ వీడియో తీసుకోలేము కానీ 1080లో 30 ఫ్రేమ్స్ ఫోటో షూటింగ్ అయితే చేసుకోవచ్చు. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కనెక్టివిటీ డిపార్ట్మెంట్. ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనం డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే కనెక్ట్ అయిపోవచ్చు. రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ఉంటుంది వైఫై 2.4 GHz బ్యాండ్ ఉంటుంది. అలాంగ్ విత్ మనకి వైఫై 5X అంటాం కదా, ఐ మీన్ వైఫై 5 GHz బ్యాండ్. సో డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్ట్ అవ్వచ్చు. వైఫై డైరెక్ట్ ఉంది, హాట్స్పాట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.0, NFC కూడా ఇంట్లో ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే GPS కూడా ఇచ్చారు, టైప్ సి పోర్ట్ రాబోతుంది. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ గురించి చెప్పుకుంటే మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్లో నియర్లీ మనకి 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ
సూపర్ అమోలెడ్ డిస్ప్లే కాబట్టి 5000 మిల్లీ ఆంపియర్ ప్రాసెసర్ కాబట్టి మీరు ఎంత హెవీ యూజర్ అయినా సరే మాక్సిమం బ్యాటరీ అయితే వన్ డే అయితే ఖచ్చితంగా సర్వైవల్ అయ్యిద్ది. సో మీరు జస్ట్ మోడర్నేట్ పర్ఫార్మెన్స్ యూస్ చేస్తే, ఐ మీన్ మోడర్నేట్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తే మీకు బ్యాటరీ లైఫ్ అనేది అప్రాక్సిమేట్లీ 1.5 డే నుంచి 2 డేస్ కూడా రావచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మనకి బాక్స్ లోనే 25 వాట్స్ చార్జింగ్ బ్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క 5000 మిలియన్ ఆంపియర్స్ చార్జ్ చేయడానికి మనకి 25 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మళ్ళీ రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే మనకి అట్లీస్ట్ 30 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం బాగుండేది, బట్ వీళ్ళు మాత్రం 25 దగ్గరే ఆగిపోతున్నారు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఒక మొబైల్ ఫోన్ లో మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి డే టు డే యూసేజ్ చేసే ప్రతి సెన్సర్ దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది గాయస్ ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి. సో ఇప్పుడు మనకి ప్రైస్ గురించి తెలుసుకోవాలి. సో నేను చెప్పాను కదా మీకు, ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ వేరియంట్ ఉన్న సామ్సంగ్ గెలాక్సీ S71 ఆ యొక్క మొబైల్ ఫోన్ ప్రైస్ తీసుకుంటే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ 26,499 రూపీస్. బట్ ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ ఫోన్ అయిన సామ్సంగ్ గెలాక్సీ S72, సో దీంట్లో ప్రైస్ చూసుకుంటే మనకి ప్రాబబ్లీ మనకి 30,000 రూపీస్ 28,000 రూపీస్ అలా పెట్టవచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ హైలైట్ వచ్చేసరికి మనకి 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సార్ దీని పక్కన పెడదాం 90Hz అనేది. బట్ మనకి IP67 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేశారు. అలాంగ్ విత్ బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి మనకి టెలిఫోటో లెన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో ఇవి సాధారణంగా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఒక మొబైల్ ఫోన్లో కంపెనీస్ కూడా కొద్దిగా ఖర్చు అవుతూ ఉంటుంది. బట్ ఎనీ హౌ ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే ఈ ఫీచర్స్ తీసుకురావడం జరిగింది. బట్ డ్రాబ్యాక్ చూసుకుంటే ఇది జస్ట్ 4G క్యాపబిలిటీ ప్రాసెసర్. సో ఒకసారి చూడాలి మరి ప్రైస్ కానీ అగ్రెసివ్గా పెడితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి తెలియదు కాదు, జస్ట్ 1 వీక్ బ్యాక్ అనుకుంటా సామ్సంగ్ గెలాక్సీ F62 మొబైల్ ఫోన్ లాంచ్ అయింది కదా, ఎఫ్ సిరీస్ ఇదే సెకండ్ మొబైల్ ఫోన్ F62 అనేది. సో దాని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 25,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో మొబైల్ ఫోన్ అయితే దాంట్లో వాళ్ళ యొక్క ఓన్ ప్రాసెసర్ ఎగ్జినస్ 9825 వాడారు. సో మొబైల్ ఫోన్ అంత బాగా అయితే క్లిక్ అయితే అవ్వలేదు ఒక రకంగా చెప్పుకుంటే మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి 5G క్యాపబిలిటీ కాదు. ఆ ప్రాసెసర్ ఎగ్జినస్ 9825 అని చెప్పాను కదా, అది అంత దమ్మున్న ప్రాసెసర్ అయితే కాదు. సో చూడాలి గాయస్ మరి ఇప్పుడు షామీ, రియల్మీ, ఎంఐ, పోకో, ఐ మీన్ ప్రతి కంపెనీ, ఒప్పో, వివో ఇవన్నీ చాలా అగ్రెసివ్గా పోటీ పడి 5G హైలైట్ చేసుకుంటే మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. బట్ ఈ యొక్క గెలాక్సీ S72 మాత్రం మనకి 720G ఐ మీన్ 5G క్యాపబిలిటీ ప్రాసెసర్ కాదు. సో అట్లీస్ట్ వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంకా ప్రొవైడ్ చేయలేదు, ఐ మీన్ 25 వాట్స్తో ఆగిపోయారు అండ్ బిల్డ్ క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అయ్యారు. సో చూడాలి మరి ప్రైస్ ఎలా పెడతారు, ఇది ఎలా అమ్ముడే, ఇది ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు. అఫ్కోర్స్ మనకి సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది, మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాము. సో సౌత్ కొరియన్ బ్రాండ్ ఇది, నాన్ చైనీస్ బ్రాండ్. మరి చూద్దాం మరి ఓవరాల్గా ఇది ఒకసారి కంప్లీట్గా రిలీజ్ అయిపోయినాక మరొకసారి ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.